హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నెల్లూరు ఉల్లి కారం దోశ ఇంకా హోటల్ స్టైల్లో పల్లి చట్నీ ఎలా చేస్తారో రెండు రెసిపీలు చాలా ఈజీ మెథడ్లో చెప్తున్నానండి మీరు ఎవ్వరు హెల్ప్ లేకుండా మీకు మీరే సొంతంగా అన్ని రెసిపీలు వెరైటీగా టేస్టీగా చేయాలనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకండి వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని రెసిపీస్ కోసం ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి దోసపిండి బ్యాటర్ని ఈ విధంగా తీసుకోండి ఇవి చాలా క్రిస్పీగా వస్తాయి ఈ బ్యాటర్ అలా రెడీ చేయాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి దీంట్లో ఒక ఉల్లిపాయ తీసుకోండి ఉల్లిపాయ తీసుకున్న తర్వాత దీంట్లోనే ఒక నాలుగు ఎండుమిరపకాయలు వేసుకోండి ఇవేం వేపన అవసరం లేదు తర్వాత చిన్న చింతపండు అనమాట ఈ చింతపండు తీసుకున్నాక దీంట్లో సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను నేను ఈ విధంగా సాల్ట్ వేసుకుని ఒక రెండు స్పూన్లు వాటర్ మీకు యాడ్ అయితే వేసుకోండి మెత్తగా పేస్ట్లా రావాలండి దాన్ని బట్టి మీరు చూసుకుని వేసుకోండి మరీ ఎక్కువ వేసేసుకోవద్దు జారు జారుగా అవ్వకూడదు నాకు ఒకే ఒక స్పూన్ వాటర్ పట్టింది అంతే దీనికైతే చూడండి ఇలా మెత్తగా పేస్ట్లా చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం పల్లీ పచ్చడికి పల్లీ ఎలా చేసుకోవాలో చూద్దాం ఒక హాఫ్ కప్పు పల్లీలు తీసుకుంటున్నాను నేను అవి మీడియం ఫ్లేమ్లో మెల్లగా వేపుకోండి హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో మెల్లగా ఇలా వేపుకోవాలి బాగా వేపుకోవాలన్నమాట ఇప్పుడు కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ మాత్రమే హాఫ్ టీ స్పూన్ మాత్రమే ఆయిల్ తీసుకుని నాలుగు ఎండుమిరపకాయలు తర్వాత రెండు వెల్లుల్లిపాయలు చిన్న సైజు అల్లముక్క ఒక అరముక్క అనమాట టమాటా అరముక్క అంతే జస్ట్ ఎండుమిరపకాయలు కాదు నాలుగే సరిపోతాయి చిన్న చింతపండు అంతే ఇవన్నీ కొంచెం వేపుకున్న తర్వాత చలారి పెట్టేసుకోండి తర్వాత మిక్సీ జార్లో వేసుకోండి మిక్సీ జార్లో వేసుకున్నాక ఒక ఒక అర టీ స్పూను జీలకర్ర ఇంకా మనం పల్లీలు పొట్టు తీసేసుకోండి పొట్టు తీసుకున్న పల్లీలు వేపుకున్నాం కదా ఆ పల్లీలు అనమాట పొట్టు తీసుకుని వేసుకోండి తర్వాత దీంట్లోనే సరిపడే సాల్ట్ వేసుకుని మెత్త ఈ విధంగా ఆడేసుకోండి కొంచెం వాటర్ యాడ్ చేసుకుని తర్వాత దానికి పోపు పెట్టించే మన పల్లీ చట్నీ రెడీ అయిపోయింది ఒకసారి టేస్ట్ అయితే చూడండి మీరు ఇలా చేసుకుని సూపర్గా ఉంటుంది ఇప్పుడు మనం దోశ వేసేసుకోవచ్చు నెల్లూరు కారం దోశ ఎలా వేసుకోవాలో చెప్తున్నానండి చూడండి ఈ విధంగా ప్యాను ఈ విధంగా కాలేక చూడండి నేను రెండు స్పూన్లు ఈ దోశ బ్యాటర్ వేసుకుంటున్నాను ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్నాను చాలా క్రిస్పీగా వస్తాయండి ప్లెయిన్ దోశ కూడా ఈ బ్యాటర్ కూడా నేను పెడతాను ఏ విధంగా మీరు చేసుకోవాలో చాలా స్మూత్గా వచ్చేస్తాయి క్రిస్పీగా హోటల్ దోశలా వస్తుంది అనమాట ఇది ఇప్పుడు చూడండి ఇలా వేసుకున్న తర్వాత నెయ్యి వేసుకుంటున్నానండి మీకు నెయ్యి అవైలబుల్గా లేకపోతే నూనెన్నా వేసుకోవచ్చు ఏం పర్వాలేదు ఇది నేను నెల్లూరు స్టైల్ నెయ్యి కారం దోశ వేస్తున్నాను అనమాట అందుకు నెయ్యి వేస్తున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఒక ఒక నిమిషం అలా కాలనేవ్వండి కొంచెం కాలుతుంది కదా ఆ తర్వాత మనం కారం ఆడుకున్నాం కదా ఉల్లి కారం అది వేసుకుని ఇలా స్ప్రెడ్ చేసుకోండి చిన్నపిల్లలు ఉంటే కనుక కొంచెం తక్కువ వేసుకోండి పెద్దవాళ్ళు అయితే ఇలా వేసుకోండి టేస్ట్ అయితే అదిరిపోతుందండి ఇప్పుడు మళ్ళీ కొంచెం ఒక రెండు మూడు సెకండ్లు కాలేక ఇది చూసారు కదా ఎంత క్రిస్పీగా ఎంత బాగా వచ్చేసిందో దోశ ఇప్పుడు నేను ఉల్లిపాయలు వేసి కారం దోశ ఎలా వేసుకోవాలో చెప్తాను చూసారు కదా ఎంత బాగుందో చూడడానికి టేస్ట్ అయితే అదిరిపోతుంది ఇప్పుడు చూడండి బ్యాటర్ లాగా దోశ బ్యాటరు వేసుకుంటున్నాను సేమ్ దానిలాగే అలా స్ప్రెడ్ చేసుకోండి ఒక రెండు నిమిషాలు కాలునివ్వండి తర్వాత దీంట్లో కూడా నెయ్యి వేసుకోవచ్చు నెయ్యి వేసుకున్నాక ఒక్క నిమిషాలు అలా కాలునివ్వండి కొద్దిగా కొంచెం ఆ పిండి అంతా కొంచెం గడ్డిపడ్డాక ఇప్పుడు చూడండి కొంచెం వేసుకుంటున్నాను ఇందాక అంత వేయట్లేదండి దీంట్లో లైట్గా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి స్ప్రెడ్ చేసుకున్నాక సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి వేసుకుని ఒకసారి అట్ల కాడ ఉంటుంది కదా దాంతో కొంచెం ఈ విధంగా ప్రెష్ చేసుకోవాలన్నమాట కొంచెం దాని మీద నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి వేసుకున్నాక ఈ విధంగా కొంచెం ప్రెష్ చేసుకుని ఒక రెండు నిమిషాలు కాలేక అంతే అండి మనం దోశ రెడీ అయిపోయింది చూసారు కదా ఫ్రెండ్స్ నెల్లూరు స్టైల్ ఉల్లి కారం దోశ ఇంకా పల్లీ చట్నీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇచ్చేసేయండి ఇలాంటి మరిన్ని రెసిపీల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందన్న కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ కీప్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ అండి